ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ స్కేల్ కథమైపోయింది ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి దారి పట్టడం ఖాయమైపోయింది లక్నో సూపర్ జెంట్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆవిరైపోయాయి సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడింది అందులో పాండ్యాసేన నాలుగు మ్యాచ్లు మాత్రమే గెలిచింది జస్ట్ ఎనిమిది పాయింట్లు మాత్రమే సాధించింది పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొమ్మిదవ స్థానంలో నిలిచింది ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఆ రెండు మ్యాచ్లు గెలిచినా ముంబై ఖాతాలో పది పాయింట్లే చేరతాయి దీంతో ప్లే ఆఫ్స్ చేరడానికి అవకాశమే లేకుండా పోయింది మరోవైపు ముంబై ఇండియన్స్ లో గ్రూప్ వార్ పతాక స్థాయికి చేరిందనే చర్చ జరుగుతోంది పాండ్యా కెప్టెన్సీపై సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారని కథనాలు హార్దిక్ లీడర్షిప్ స్టైల్ పై రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది ముంబై ఇండియన్స్ ఆట తీరుకు సంబంధించి ప్లేయర్లతో ప్రత్యేకంగా టీం మేనేజ్మెంట్ సమావేశమైనట్టు తెలుస్తోంది ఒక్కొక్కరితో ముఖాముఖి చర్చించినట్టుగా కథనాలు వస్తున్నాయి అదే సమయంలో పాండ్యాపై సీనియర్లు ముగ్గురు అసంతృప్తి వ్యక్తం చేశారని చర్చ జరుగుతోంది వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్ పెద్దగా రాణించలేదు చూస్తే బ్యాటింగ్ బౌలింగ్ లోనూ అంచనాలు అందుకోలేకపోయాడు ఓ దశలో జట్టుకు భారమయ్యాడన్న కామెంట్స్ వినిపించాయి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో తిలక్ వర్మ దూకుడుగా ఆడలేకపోయాడని ఇటీవలి పాండ్యా చేసిన కామెంట్స్ కూడా ఇంకా దుమారం రేపుతున్నాయి ముంబై ఇండియన్స్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచిన యువ ప్లేయర్ ను హార్దిక్ పట్టడం ఏంటని సీనియర్లు ప్రశ్నించినట్టుగాను ప్రచారం జరుగుతోంది నిజానికి ఈ సీజన్లో కెప్టెన్ గా పాండ్యా విఫలమయ్యాడు జట్టు సమిష్టిగా రాణించేలా ప్లాన్ చేయలేకపాడు బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించలేకపోయాడు బ్యాటింగ్ లోనూ సాదాసీద ఆటగాడిలాగే కనిపించాడు ఆల్రౌండర్ కెప్టెన్సీ రోల్కు న్యాయం చేయలేకపోయాడు పన్నెండు మ్యాచ్ల్లో నూట తొంభై ఎనిమిది పరుగులే సాధించాడు పదకొండు వికెట్లు మాత్రమే దక్కించుకున్నాడు స్టార్ ప్లేయర్ రోహిత్ కు హార్దిక్ సరైన గౌరవం ఇవ్వలేదన్న చర్చ కూడా గతంలో దుమారం రేపింది ఫీల్డింగ్ సమయంలో హిట్ మ్యాన్ను బౌండరీ లైన్ దగ్గర నిలబెట్టడం హాట్ టాపిక్ అయింది బూమ్రాను కూడా సరిగ్గా వినియోగించుకోలేకపాడని హార్దిక్ పై విమర్శలున్నాయి బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులపై మాజీలు బౌన్సర్లు సంధిస్తున్నారు మొత్తంగా గత రెండు సీజన్లలో గుజరాత్ హార్దిక్ ఓ వెలుగు వెలిగాడు ఒకసారి జీటీని ఛాంపియన్గా గా నిలబెట్టాడు మరోసారి జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు ఈసారి ముంబైని మాత్రం కనీసం ప్లే ఆఫ్ కు కూడా తీసుకెళ్లలేకపాడు పైగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అధికారికంగా బయటకు వెళ్లిన తొలి జట్టు కూడా ముంబై ఇండియన్సే దీంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు హార్దిక్ పాండ్యాను ఆడేసుకుంటున్నారు